మీరు అన్నమాటని నిలబెట్టుకుని తండ్రి తగ్గ తనయుడని నిరూపించుకున్నారన్న. మీరు ఏ కష్టంలో ఉన్నా చెల్లెమ్మలారా నేను ఉన్నాను మీ వెంట అని మీరు ఎప్పుడు నిరూపించుకుంటున్నారు. నేను దీన్ని చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నానన్న. ఇంకొకటి వచ్చేసి మీరు ఇది ప్రైవేట్ సంస్థ అయినటువంటి అగ్రిగోల్డ్ అయినా కూడా ప్రభుత్వం దీన్ని మీ చేతులలోకి తీసుకొని మా కర్నూలు జిల్లాలో 28,995 మంది లబ్ధిదారులు ఉన్నారన్న. 26 కోట్ల రూపాయలు మేము నష్టపోయాము. ఈ కోట్ల రూపాయలు మొత్తం అన్ని మాకు వచ్చే విధంగా మా ఖాతాల్లో జమ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాను. ఈ రాఖీ పండుగ మీరు నాకు ఇచ్చినటువంటి కానుకగా నేను సంతోషంగా ఫీల్ అవుతున్నానన్న. నాకు ఈ అమౌంట్ రాదనే అనుకున్నాను, కానీ మీరు మాకు నా డబ్బులు నా అకౌంట్ లో నాకే జమ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకున్నారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానన్న. అన్నా ఇంకొకటి వచ్చేసి మీరు మీ కుటుంబము చల్లగా ఉండాలి, మరి మీరే సీఎం గా రావాలి. మేము మళ్ళీ మీ దాంట్లో ఈ అమ్మఒడి కానీ నేను మీ స్కీమ్ల ద్వారా లబ్ధి పొందానన్న. అమ్మఒడి 15,000 రూపాయలు వచ్చాయి మా బాబుకి. వైఎస్ఆర్ ఆసరా 14,200 రూపాయలు వచ్చాయి. రుణమాఫీలో 0% వడ్డీలో 3,000 రూపాయలు వచ్చాయి. ఈ విధంగా నేను ప్రతి ఒక్క విషయంలో లబ్ధి పొందుతూనే వచ్చాను. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానన్న. ఏ ప్రభుత్వము ఇట్లా దగ్గర ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఏ ప్రభుత్వము ఆలోచించలేదు. మీరు ఆలోచించారు. మీరే ఎప్పుడు సీఎం గా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరే మాకు ఎప్పుడు సీఎం కావాలి. ఇంకొకటి వచ్చేసి మీ కుటుంబానికి ఎప్పుడు ఆ భగవంతుడు ఆశీస్సులు చల్లగా చూడాలని ఆశిస్తున్నానన్న. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి జగన్ అన్నకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కంప్యూటర్ బటన్ నొక్కి ఈ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం.